కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి, అయినా ఓటర్లు ఓపిక్గా క్యూలైన్లలో బార్లు తీరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకర్ అందిస్తారు. కర్నూలు నగరంలోని రైల్వే సర్కిల్ దగ్గర ఉన్నటువంటి రాకూడు స్మారకం ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్ నెంబర్ 47 దగ్గర ఉన్నాం. ఈ పోలింగ్ బూత్ దగ్గర అయితే ఓటర్లందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేర్చుకున్నాం. మనం చూడవచ్చు విజువల్స్లో ఏదైతే ఈ మహిళా ఓటర్లతో పాటు పురుషులు అదేవిధంగా యువ ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం అయితే ఇక్కడ ఈవీఎంలలో టెక్నికల్గా కొంత సాంకేతిక లోపం ఏర్పడడంతో దాదాపు 20 నిమిషాల పాటు అయితే ఈ పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అయితే ఓటర్లందరూ కూడా ఏదైతే ఈ పోలింగ్ కేంద్రం ఎదురుగా బార్లు తీరినటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా క్లైమేట్ చాలా చల్లగా ఉండడంతో ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వస్తున్నారు. అయితే గంట గంట కూడా ఈ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడానికి కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి కర్నూలు నగరంలో భారీ వర్షం కురవడంతో కర్నూలు నగరం అంతా కూడా వాతావరణం చల్లగా ఉంది. సో మార్నింగ్ అయితే ఏదైతే ఈ ఓటు వేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఓటర్లందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఒక ఉంది ఆమెతో మాట్లాడుతుంది. ఏమో ఓటు వేసావా? వేశానండి. ఇక్కడ చాలా క్యూల్లో ఏవి గలాటలు విన్నాటలు జరగకుండా వరుసలో నిలబడి కొంచెము మొదలు పెట్టడం మాత్రం కొంచెం లేట్ అయింది, కానీ నిదానంగా అందరూ కాబట్టి అందరూ ఓటు కుల మత భేదము అది ఇది లేకోకుండా మీరు ఆలోచించుకొని వేయండి. చాలా చోట్ల కూడా జిల్లాలో 100 పోలింగ్ సెంటర్లకు పైగానే ఏదైతే ఈ ఈవీఎంలు మొరాయించడంతో దాదాపు 1/2 గంట పాటు ఈ పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. చాలా చోట్ల కూడా ఇప్పటికి కూడా ఇంకా వాటిని అంతా కూడా మైక్రో అబ్జర్వర్లు అదేవిధంగా సెక్టర్లు ఆఫీసర్లు కూడా ఈవీఎంలను ఏదైతే ఈవీఎంలో తలెత్తినటువంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా రెక్టిఫై చేసి పోలింగ్లు కొంత ఆలస్యంగా ప్రారంభమైందని చెప్తారు. ఇది తాజా పరిస్థితి. అది షార్ట్ అవుట్ అయిపోతుంది అని ఇమీడియట్ గా ఇక్కడ కూడా పోలింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎండ్ టైమ్ ఎక్స్టెండ్ చేయడానికి దానికి మీనింగ్ లేదు, బికాస్ 6 గంటల వరకు క్యూలో ఎవరు ఉంటారో వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అదే చెప్తున్నాను, ఆలస్యంగా స్టార్ట్ అయినా కూడా ఒకవేళ 6 గంటలు సాయంత్రము 6 గంటల టైం వరకు ఎవరు క్యూలో ఉంటారో వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. విశాఖ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి, కొన్ని చోట్ల ఇంకా ఓటింగ్ ప్రారంభం కాకపోవడంతో ఓటర్లు నిరాశతో వెనక్కి తిరుగుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. భారత ఎన్నికల సంఘం చాలా ప్రతిష్టాత్మకంగా 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలు ప్రారంభమవుతాయని చెప్తే, కానీ ఇప్పటికీ మనం చూడవచ్చు సమయం 8:30 కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క ఓటు కూడా దాఖలైన పరిస్థితి. ఇప్పుడు 79 నెంబర్ చూడవచ్చు పిఎస్ నెంబర్, మనం ఇప్పటి వరకు కూడా ఒక్క పోల్ కూడా ఓటు అవ్వలేదు. ఇగో ఒక మహిళ ఉన్నారు, ఆవిడ ఆవేదన కూడా మనతో చెప్తున్నారు. చెప్పండి మేడం, మీరు 8 గంటలకు వచ్చారు? 7 గంటలకు వచ్చామండి. 7 గంటల నుండి పిల్లల్ని పట్టుకొని 7 గంటల నుండి నిలబడ్డాము, చిన్న పిల్లల్ని తీసుకొని 7 గంటల నుంచి నిల్చున్నాము. ఇప్పటికి వచ్చి మాకు లెగ్స్ పెయిన్స్ ఇవి నీ పెయిన్స్ ఉన్నాయి. ఎలాగంటే ఇలాగైతే ఈవీఎం లేకపోతే ఈవీఎం దాని సబ్స్టిట్యూట్ పెట్టుకోవాలి కదా. చెప్పండి సార్, మీరు 8 గంటలకు వచ్చారు, అసలు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పారా, లేకపోతే 8 గంటలకు అది అవుద్దని మీకు వివరణ ఇచ్చారు? 7:10కి వచ్చాం, 7:10 నుంచి అలాగే ఉన్నాం. మరి ఒక ఈవీఎం మిషన్ తేడానికి ఇంత టైం పడితే ఎలా అండి? డిజిటల్ యుగంలో ఉన్నామని చెప్తారు మోడీ గారు, మరి ఈ మిషన్లు పాడైపోతే తేడానికి ఎంతసేపు పడుద్ది? మరి యూనివర్సిటీ గ్రౌండ్స్కి వెళ్ళి తేవాలన్నా 6 గంటలో అయిపోద్ది. మరి 1.5 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు జనాల్ని. ఇంకా సాయంత్రంకి ఎలా కంప్లీట్ అవుద్ది, ఎలా చేస్తారు? మనం డిజిటల్ యుగంలో ఉన్నాం లేకపోతే ఎక్కడ ఏ యుగంలో ఉన్నాం మరి ఆయనే చెప్పాలి మోడీ గారు. మరి ఇంతసేపు జనాలు నిల్చోబెట్టి ఓటు వేయకుండా ఎప్పుడు అవుద్ది ఏంటి చెప్పట్లేదు ఏమని?
చాలా మంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు చెప్తారు. చెప్పండి అమ్మ, ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ, మీకు ఏం చెప్తున్నారు ఇప్పుడు వరకు? మేము 5 గంటలకు వచ్చాము, ఒక వాళ్ళు కన్నవారి ఇంటికి డెలివరీకి వెళ్ళింది. ఆయన తను తీసుకువచ్చిన మనకి ఇప్పుడు రెస్పాన్స్ లేదు సార్. అది కళ్ళు తిరిగిపోతుంది, దాని టిఫిన్ కూడా తెచ్చాను. చూడొచ్చు మనం వాడు ఆవేదన, ఆవిడ పనికిరాదు, సెల్లు పనికిరాదంటే ఇప్పుడు తనకి ఇక్కడ కళ్ళు తిరిగిపోయి పడి ఉంది. అందులో ఫోన్ చేస్తే ఎవరు రెస్పాన్స్ లేదు దీనికి, దేనికి దేని అవసరం వరకు నా తర్వాత మాకు మాకు విలువ లేదు ఇక్కడ. చెప్పండి చెప్పండి. 7 గంటలకు వచ్చి లైన్ లో నిల్చున్నాం, ఇంతవరకు ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదండి. 79 ఈ నంబర్ దగ్గర నిల్చున్నాం, ఎవరైనా సరే కొంచెం పట్టించుకుంటారని ఆశిస్తున్నాం. 6 గంటలకు వచ్చామండి, ఇప్పుడు ఎవరు పట్టించుకోవటం అంతే నుంచి ఉంటాం. ఆడవాళ్ళు ఉన్నారు, ముసలి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు ఏమి అసలు ఇప్పటివరకు స్పందన లేదు. ఎంతపని నుంచి ఉంటాం మేము చెప్పండి, మా పని లేవా ఇంకా? ఇప్పుడు ఈ అరేంజ్మెంట్కి స్టాండ్ బై అరేంజ్మెంట్ ఎందుకు ఉండడం లేదు? వాళ్ళకి తెలుసును కదా ఈ ఎలక్ట్రానిక్ మెషిన్ కదా, ఎలక్ట్రానిక్ మెషిన్ ఉన్నప్పుడు అది పని చెయ్యదు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. స్టాండ్ బైలో ఎవ్రీ బూత్కి స్టాండ్ బై మెషిన్ పెడితే ఇంతసేపు మనకి వెయిటింగ్ అన్నది ఉండదు సార్. ఈ ఒక్క కేంద్రీయ విద్యాలయంలోనే సుమారు 4 ఈవీఎం మిషన్లు మరాయిస్తున్నాయి. ఇవే కాకుండా ఈరోజు విశాఖలో సుమారు 100కి పైగా ఈవీఎం మిషన్లు ఇలా ఉన్నాయి. అందుకే అంటే వివిధ పార్టీ వాళ్ళు చెప్పడం కూడా ఆ యొక్క బ్యాలెట్ ఏదైతే ఉందో లాస్ట్ గతంలో మనం ఏదైతే ఉన్నామో ఆ పేపర్ బ్యాలెట్ దాన్ని నమ్ముకోండి అని చెప్పడం కూడా జరిగింది. కానీ అలా కాకుండా మనం ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్నాం, లెక్కింపు వేగంగా జరుగుతుందని ఈవీఎం మిషన్లు తీసుకొచ్చారు. దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంది అనిపిస్తుంది? ఇప్పుడు దీనివల్ల ప్రయోజనం ఉంది అనుకుంటే అలాంటప్పుడు మనకి సెల్లోనే వాడు మనకి ప్రొవైడ్ చేయొచ్చు ఎలక్షన్ ఇవ్వడానికి. అది ప్రొవైడ్ చేయకుండా ఎలక్ట్రానిక్ డేటా, ఎలక్ట్రానిక్ మెషిన్, ఎలక్ట్రానిక్ అన్నీ చెప్తున్నారు కదా, డిజిటలైజేషన్ చెప్తున్నారు కదా. మరి డిజిటలైజేషన్ చెప్పినప్పుడు స్టాండ్ బైలో ఎందుకు పెట్టలేదు వాళ్ళు? ఇంత టైం వేస్ట్ వృధా అయింది. రేపొద్దున్న మళ్ళీ వాళ్ళు తెస్తారు. ఇప్పుడు ఎప్పుడు తెస్తారో దానికి ఎక్కడ బాధ్యత ఎవరు తీసుకోలేదు, క్లోజ్ అయిపోయిందంట. చాలా మంది ఉన్నారు, ఆమె కూడా తమ ఆవేదన చెప్పారు. చిన్నపిల్లలతో వచ్చాం, లైన్లో కూడా సుమారు గంటల పాటు నిల్చున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఓటింగ్ కూడా కాలేదు. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా చెప్పండి అవుతుందా లేదా? అంటే ఇంకొక టైం పట్టే అవకాశం ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళారు మద్దిలపల్లి అని చెప్తున్నారు. అంటే మీకేం సమాధానం చెప్పలేదా అండి? చెప్పాలండి, నిలబడి ఉన్నా అలా ఏమని చెప్పారు? ఏం చెప్పలేదు, నిలబడి గుద్దేసింది, నిలబడలేకపోతాను కొడుక. మరి మా ఇద్దరు ముసలోళ్ళకి మరి మధ్యాహ్నం రమ్మంటున్నారు, ఇంకా ఏడ్చేప్పడమో. మరి నేను నిలబడలేను, ఈ దూరం ఇల్లు, మరి నిలబడలేకపోతాను కొడుక. అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందా మీరు? లేదమ్మా, అదే కదా నడలేక. ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చాలా చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కూడా సుమారు 100ల సంఖ్యలో అందరూ ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లో నిల్చున్నారు. 7 o'clock కే వచ్చానండి. మీకు నిల్చున్న ఓపిక ఉంది, చాలా మంది నిల్చున్న ఓపిక లేదు. నేను చెప్పను, ముసలి వాళ్ళు ఉంటారు కానీ అడ్జస్ట్మెంట్ అంతే. ఈ ఓటు కోసమే కదా ఇన్ని రోజులు ఎదురు చూస్తారు, 5 సంవత్సరాలు మన ఓటు వినియోగించుకుందాం. వాళ్ళు చెప్పే దాంట్లో కూడా ఒక విధమైన న్యాయం. నేను కాదని చెప్పుడు, ఒక్కో చోట జరుగుతుంటే ఒకటి జరగదు, దానికి మనము ప్రత్యామ్నాయంగా వేరే ఈవీఎం మిషన్లు ఏర్పాటు చేయడం వల్ల జరుగుతుంది. ప్రతి దాంట్లో లోపాలు ఉంటాయి, లోపాలను మనం కొంచెం పేసియస్ గా ఉండాలి. ఈ రోజు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. విశాఖ జిల్లా అనే కాదు, ప్రతి చోట ఉన్నాయి. ఒకసారి టీవీ పెట్టి ఇంట్లో చూడండి, ప్రతి చోట కనపడుతున్నాయి. కొన్ని చోట పగలగొడుతున్నారు కూడా. పగలగొట్టకుండా సహనం పాటిద్దాం. ఇంతసేపు సహనం ఉన్నాం, 5 సంవత్సరాలు ఇంకొక గంట 2 గంటలు ఉండలేమా? ఉండగలం కదా, ఇక్కడ కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది దాన్ని మద్దతు కూడా ఇస్తున్నారు. పెద్దవాళ్ళు, నిరుచోలేని వాళ్ళు ఉంటారు, కంపల్సరీ వాళ్ళకి బాధ ఉంటుంది లేదని చెప్పను. వాళ్ళు వచ్చారు కదా ఇంట్రెస్ట్ గా వచ్చారు నడవడానికి. మా అమ్మగారు వచ్చారు, ఇంటికి వెళ్ళారు, మళ్ళీ వస్తారు. ఆమెకి 78 ఏళ్ళు, కానీ ఓటు వెయ్యాలి కాబట్టి ఖచ్చితంగా మనము సహనం పాటిద్దాం. ఓకే, మీ ఆలోచన కూడా మంచిదే, సహనంతో ఉంటే ఓటు. ఇయర్స్ వాళ్ళకి వేరేగా చైర్స్ అని అలాంటి వాళ్ళు నించోలేని వాళ్ళు ఉంటారు కదండి, ముసలి వాళ్ళు. మేమంటే ఉంటాం, ఎంతసేపు అయినా వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేస్తే బాగుంటది. వాటర్ సప్లై అని ఎంతసేపు అయినా ఓటు వేస్తే వెళ్తాము వాళ్ళకి. ఓకే, చాలా మంది ఇక్కడ లైన్ లో ఉన్నారు చూడొచ్చు. చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతారు. కొంతమంది ఓటుకు సహనం పాటించాలంటే, మరికొంత మాత్రం ఉదయం 6 గంటలు 7 గంటల నుంచి వచ్చే అక్కడ ఇప్పటివరకు కూడా ఒక్క ఓటు కూడా వేయలేని పరిస్థితి. కొంతమంది చిన్నపిల్లలతో వచ్చారు, మరికొంతమంది వృద్ధులు
కొంతమందికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత రమ్మని చెప్తున్నారు. ఇది మా వల్ల కాదు, కొంతమంది ఓటుని వినియోగించకుండానే వెనక్కి తిరుగుతున్నారు. దీన్ని బట్టి ఇక్కడ కేవలం ఇక్కడనే కాదు, ఈరోజు విశాఖ జిల్లాలో సుమారు అరకు ప్రాంతం, పాడేరు నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి సమస్య తలెత్తుంది. అరకు ప్రాంతంలో అయితే ఒకరికి ఓటేస్తే మరొకరు ఓటు వెళ్ళడం కూడా జరిగింది. ఇది కూడా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో పాటుగా విశాఖలో మనం చూడవచ్చు ఎంబీపీ కాలనీ కానీ అప్పుగారు కానీ, అదేవిధంగా అక్కీపాలెం, ఇక్కడ సమీపంలో ఉన్న హుర్దూ స్కూల్, అదేవిధంగా ప్రతి నియోజకవర్గాల్లో ఇటువంటి సమస్య తలెత్తుంది. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాలని, మనం డిజిటల్ యుగంలో ఉన్నామని చెప్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా ప్రత్యామ్నాయంగా మరొక ఈవీఎం మిషన్ కూడా తేవాలని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా చాలా మంది చిన్నారులతో కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలా మంది వృద్ధులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తారు. మరికొంతమంది మాత్రం దీన్ని ఎంతసేపు అయినా మీరు లైన్లో నిల్చుంటాం, మేము ఓటు హక్కును వినియోగించుంటాం, 5 సంవత్సరాలు మీరు దీన్ని క్యూ లైన్లో నిల్చున్నాం, కాకపోతే మేము 1 గంట సేపు వెయిట్ చేయలేము అని కూడా దాన్ని మద్దతు ఇస్తున్నారు. కాబట్టి మనం 2 తరపు అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి. కాకపోతే మాత్రం ఈరోజు ఈవీఎం విషయంలో సమస్య మాత్రం ఎక్కువగా ఉంది అనేది మాత్రం ఇక్కడ ఓటర్లు ఎక్కువగా చెప్తున్నారు. ఇక్కడే మనం చూడవచ్చు 3-4 బూతుల్లో ఇదే సమస్య కనిపిస్తుంది. 79 కావచ్చు, ఇదివరకు మనం చూసాం 81లో కూడా మనకు ప్రారంభం కాలేదు. అదేవిధంగా ఇక్కడ సమీపంలో హుర్దూ స్కూల్లో కూడా ఇప్పటికి సుమారు 9:15 కావస్తుంది, ఇప్పటి వరకు కూడా ఒక్క ఓటు కూడా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. మనం సంఘం ఆఫీస్ జంక్షన్లో చూడ సెయింట్ మేరీ స్కూల్, అక్కడ కూడా ఇప్పటి వరకు ఓటు దాఖలు చేయని పరిస్థితి కనిపించట్లేదు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఉత్తర నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయ బూత్ నుంచి మాట్లాడు. అటు నెల్లూరు జిల్లాలో పలు పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మొరాయించాయి. అయితే 2 గంటలైనా రిపేర్ చేయకపోవడంతో క్యూలో నిలబడ్డ ఓటర్లు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎండ తగలకుండా ఓటేసి వెళ్ళిపోదామనుకుంటే సిబ్బంది నిర్లక్ష్యంతో జాప్యం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటర్లు. ఇంకెంతసేపు నిలబడాలో తెలియదు. అందులో షుగర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? కాళ్ళు నడలేని ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదంటే ప్రాబ్లం మిషన్ ప్రాబ్లం ఉంటుంది, అది మందుగా చూసుకోవాలి. వాళ్ళు చూసుకొని ఒక స్పేర్ గా మిషన్ లో పెట్టుకోవాలా? ఏది లేకుండా వాళ్ళు మిషన్ ప్రాబ్లం వచ్చి ఆయన ఆఫీస్ ఇంటి పక్కకి వెళ్ళిపోతాడు, యూనిట్ పక్కకి వెళ్ళిపోతాడు, తలుపులు వేసుకున్నాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగునూరులోని 4 పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు పనిచేయట్లేదు. 2 గంటలు దాటిన పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో ఉదయం నుంచి వేచి చూస్తున్న ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనిచేయని ఈవీఎంల స్థానంలో మరో ఈవీఎంలను తెప్పించే ప్రయత్నం చేయలేదంటూ అధికారులపై మండిపడుతున్నారు. ఎన్ని గంటలకు వచ్చారు?